Khammam Chilla Sangameshwara Alayam Daggara Varada Udhruthi Chusenduku Velli Yedukuru Chikkukunnaru. Polepalliki Chendina Yedukuru Yuvakulu Triveni Sangamaniki Vellaru. Munneru Akeru Varada Pravahanni Chusenduku Vellaga Kshanallone Varada Chuttumuttindi. Danto Chetlu Ekki Pranalu Kapadukunnaru. Varada Pravaham Antakantaku Perugutundadanto Andolana Chendutunnaru. Tamanu Rakshinchalani Vetukuntunnaru. Ippatike Ghatana Sthalaniki Vellina Badhita Kutumbalu Tama Varini Surakshitanga Odduku Cherchalani Korutunnaru. Latest updates ma correspondent Nageshwar Rao andistaru. మనం ఆకేరులో అంటే మున్నేరు వద్ద ఉన్న తీర్థాల పోలేపల్లి గ్రామాల మధ్య ఏడుగురు యువకులు చిక్కుకున్న ప్రాంతంలో ఉన్నాము. ప్రస్తుతం మీరు విజువల్ లో చూడొచ్చు, ఇదే ప్రాంతంలో సంబంధించి పోలేపల్లికి సంబంధించిన ఏడుగురు యువకులు ఇవాళ పొద్దుపూట మున్నేరు ఉధృతంగా పెరుగుతుండటంతో దాన్ని వీక్షించాలని చెప్పి అక్కడ మామిడి తోట ఉంది. ఆ మామిడి తోట సూచిగా వెళ్ళి మున్నేరు చూద్దామనే సందర్భంలో ఒక్కసారిగా పైనుంచి ఆకేరు వచ్చి ఉధృతంగా ప్రవహించింది, దాన్ని చుట్టుముట్టింది. ఇప్పుడు వాళ్ళు ఎటు నుంచి వచ్చే పరిస్థితి లేదు. గంట గంటకు అంటే ప్రతి సెకండ్ సెకండ్కు వాగు అంటే మున్నేరు ఉధృతి పెరగడంతో వాళ్ళు వచ్చే పరిస్థితి లేదు, అటు ఇటు నుంచి పోయే పరిస్థితి లేదు. అటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా ప్రయత్నాలు చేస్తుంది ఎట్టి పరిస్థితిలో కూడా వాళ్ళని సేవ్ చేయాలని చెప్పి ఇక్కడ ఉన్న స్థానికులందరూ కూడా కాపాడుతున్నారు. ప్లస్ ఇక్కడ ఈ కాన్స్టిట్యూన్సీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి శ్రీనివాసరెడ్డి కూడా హెలికాప్టర్ పంపించే అవకాశాలు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ ప్రస్తుతం మనం కుటుంబీకుల వద్ద ఉన్నాము, వీరిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ మానవుడు రెండు సంవత్సరాలు ఒక కొడుకు ఒక మానవుడు నాయన మీకు దండాలు పెడుతున్నాయన చేతులు ఎత్తి నమస్కారం చేస్తాండ్రి. పెడుతున్నా సార్, ఏదో తప్పని తొందర చేయండి సార్. అందరికీ నమస్కారాలు సార్. మున్నేరు దగ్గర చిన్నపిల్లగాడు 11 సంవత్సరాలు ఉన్నారు సార్, పొద్దుటి నుంచి అక్కడనే ఉన్నారు సార్. మీరు అందరు కలిసి నా కొడుకుల్ని కాపాడాలి సార్. రేవంత్ రెడ్డి గారు మొత్తం పొగిలేరు, శ్రీనివాసరావు రెడ్డి గారు, తుమ్మలేశ్వర అందరు, ఖమ్మం జిల్లా మినిస్టర్ గారు అందరు కలిసి మా పిల్లగాడు కాపాడాలి సార్. మీకు ఎప్పుడు రుణపడి ఉంటాం సార్. మేము ఇక్కడ పరిస్థితి కూడా చాలా విషాద వదనాలతో ఉన్నది. వీళ్ళందరూ ఏడుపు చూస్తుంటే మనీ కూడా బాధిస్తుంది. అమ్మా చెప్పమ్మా ఏం భర్త సార్, మా అందులో చిక్కుకున్నాడు, చూడడానికి వెళ్ళాము సార్. మా వాళ్ళు కాపాడారు సార్, మీరే అందులో చూడడానికి వెళ్ళింది సార్. రావేతి కావట్లేదు, అందులో ఆగిపోయారు. మా ఆయన కూడా ఉండు సార్, మాలుడు అండి సార్, మాలుని కాపాడండి, చిన్న పిల్లగాడు అండి, నా బిడ్డ నా అల్లుడు ఇక్కడ మొదట. అసలు వీళ్ళు వరదలో చిక్కుకున్న విషయం కూడా మొదటగా TV5 బ్రేక్ చేసింది. ఆ తర్వాత ఇక్కడికి ఈ ప్రాంతానికి వచ్చింది. ఖమ్మం నుంచి దూర ప్రాంతమైన అంటే పోలేపల్లి సంబంధించి ఇక్కడ చిక్కున్నారనే సమాచారంతో ఉటావుటిన ఇక్కడికి వచ్చాము. ఇక్కడ వీళ్ళకి మనం కూడా ఆఫీసర్స్తో మాట్లాడడం జరిగింది, వాళ్ళు కూడా సహాయక చర్యలు చేపడతామని చెప్పి చెప్తున్నారు. కెమెరా పర్సన్ జగీర్తో మున్నేరు వాగు నుంచి ఖమ్మం.